హాయ్, దిస్ ఇస్ సతీష్. ఈ వీడియోలో ఏంటంటే రెండు ప్రోమోలు వచ్చాయి, ఆదిరెడ్డి ఏబీకి సంబంధించి, అట్లాగే ఇంకేం పేరు రోహిత్కి సంబంధించి. మరి వాళ్ళ గురించి బిగ్ బాస్ ఏమని చెప్పాడు, వాళ్ళ జర్నీ గురించి ఏంటని కూడా చెప్పుకుందాం అనలైజ్. అట్లాగే ఓటింగ్, ఎవరు టఫ్ ఫైట్ ఇస్తున్నారు, ఎవరు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, టైటిల్ విన్నర్ రేసులో ఎవరు ముందు అంజులో లీడ్లో ఉన్నారు అని ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఇక ముందు ఆదిరెడ్డికి అయితే ఖచ్చితంగా ఈ ఏవీ చూశాక, ఇవాళ ఎపిసోడ్ చూశాక ఆయనకి అట్టయ్యే రోహిత్కి ఇద్దరికి మైలేజ్ వచ్చేదే, ప్లస్ అయ్యేదే ఆ ఎమోషనల్ జర్నీ కానీ, వాళ్ళు ఎట్లా ఆడారు ఏంటి అనేది, పర్టికులర్గా బిగ్ బాస్ వాయిస్ నుంచి వచ్చేదైతే మరి ఆయన గురించి ఏం చెప్తారంటే, ముందే అనేక లెక్కలు వేసి వచ్చి అలాగే స్ట్రాటజీ మాస్టర్ అనిపించుకున్నారు, చురుగ్గా ఉండడం. స్ట్రాటజీ మాస్టర్ అంటే అందరూ కూడా అడిగేవారు కదా, ఇప్పుడు ఏంటి నాకేమైంది ఏమైంది, అలాగే ప్రతి టాస్క్ నెక్స్ట్ ఏమొస్తుంది, ఇప్పుడు ఎలా ఆడాలి, ఎలా ఆడితే ఏమవుతుంది, మైనస్సా మైలేజా పాజిటివా నెగిటివా, ఇవన్నీ లెక్కలు వేసుకుని ఆడడం గురించి కానీ, అట్లాగే అబ్జర్వేషన్ చేసి కొత్త కోణంలో చూడడం, ఇట్లా ఇవన్నీ అబ్జర్వేషను, అలాగే రివ్యూర్గా కాకుండా సామాన్యుడిగా కొన్నిసార్లు బయటపడ్డాడంట. అంటే కొన్నిసార్లు సామాన్యుడిగా ఉన్నాడు తప్ప అన్నిసార్లు వెళ్ళాడు, ఎక్కువసార్లు రివ్యూర్గా ఉన్నాడని బిగ్ బాస్ కూడా చెబుతున్నాడుగా. మరి ఏముందిలో సగం జర్నీలో రివ్యూర్గానే ఉండిపోయాడు ఆయన, హోస్ట్ చెప్పినా సరే మార్చుకోలే, మార్చుకొని ఉండుంటే బాగుండేది. అలాగే మాట ఎలా అనాలో నేర్పడతాం, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు పంచ్ టాస్క్ ఉందనుకోండి, పంచ్ కొట్టి అవుట్ చేయాలంటప్పుడు మీరు అందరూ డిజర్వే, నువ్వు ఎవరు డిజర్వ్ కాదో తప్పించనేటప్పుడు డైరెక్ట్గా నువ్వు డిజర్వ్ కాదని తప్పించేస్తే ఈ 1-to-1 లొల్లి. కానీ మిగతా వాళ్ళు ఎవరిని నేను తప్పించలేదు కాబట్టి ఆ విషయం వాళ్ళు గుర్తించాలి, వాళ్ళు గుర్తించాలంటే చెప్పాలి, ఇక నువ్వు డిజర్వ్, నువ్వు డిజర్వ్, నువ్వు డిజర్వే, కానీ తప్పించాలి కాబట్టి మీ అందరితో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ కాబట్టి ఈ కంటెస్ట్ అంటే తప్పిస్తున్నా. ఇదే ఆ మాటకారుతనం, ఆ నేర్పడతాను ఎలా అనాలో నేర్పడతాను అన్నట్టుగా. అలాగా ఇప్పుడు మామూలుగా డైరెక్ట్గా వచ్చి ఇగో వసంతి లేదా ఎవరో సమ్ ఎక్స్పోజర్ నేను తప్పిస్తున్నాడు అంటే ఏముంది, ఆయన తప్పించాలి, ఆ ప్రాసెస్ ఆయన చేసాడు, ఇప్పుడు తప్పుకుంది ఎవరిన వారిని తప్పించాలి కాబట్టి. అట్లాగే అలా కాకుండా ముందుగా నువ్వు డిజర్వ్, నువ్వు డిజర్వ్, నువ్వు డిజర్వ్, మీరు అందరూ డిజర్వ్, మీ అందరిలో ఈమె కూడా డిజర్వే, కానీ మీతో పోలిస్తే కొద్దిగా కొద్దిగా తక్కువ కనుక, ఇదే నేర్పడతాను. ఎలా అనాలి అంటే అలా నేర్పడతానంగానే ఇప్పుడు ఏమైంది, ఇలా చెప్పడం వల్ల మిగతా అందరిని తప్పించేసినా సరే ఓహో నా గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉంది, కాకపోతే ప్రాసెస్లో భాగంగా చేశాడు అంతే, ఇది స్ట్రాటజీ, ఇది తెలివిగా ఎట్టండి మాటకరతనంతో మొత్తానికైతే ఆయన జర్నీ అయితే సాగింది. అలాగే ఓటమిని ఒప్పుకోవడం, అలాగే గెలుపు కోసం ప్రయత్నం ఆపకూడదు అనే లెక్క లాస్ట్ సెకండ్ వరకు ఉండాలనే ఆశ కూడా నెరవేర్చుకున్నాడు. హౌస్లో అడుగు పెట్టాలనేది కానీ ఈ టీమది టాప్ ఫైవ్లో ఉండాలనే ఆశ కూడా ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా ఆయనకి బూస్ట్ అప్ ఇచ్చేదే, ఎనర్జీ వచ్చేదే ఉన్న 4 రోజులు, అలాగే ఆయన ఫాలోవర్స్ కూడా. అట్లాగే రోహిత్ కూడా ఏవైనా భార్యతో అడుగు పెట్టి సగం అక్కడే రిస్క్, అలాగే కొంత ప్రెజర్ అయితే షేర్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే నెగిటివిటీ వచ్చేస్తుంది ఏమైనా లెక్క. సో ఆయన కూడా ఆమెతోనే బాధలు పంచుకునేవాడు, ఎవరితో ఓపెన్ అయ్యేవాడు కాదు. కానీ ఎప్పుడు ఆ ఓన్ ఐడెంటిటీ, ఓన్ యూనిక్నెస్ ఎప్పుడు వచ్చింది పీపుల్స్ హార్ట్లో, అప్పుడు చెప్పినట్టుగా ఆమె అవుట్ అయిపోయాక వచ్చింది, ఓహో రోహిత్ కూడా మాట్లాడతాడు, ఓపెన్ అవుతాడు, పాయింట్స్ ఉన్నాయి, ఈ షో గురించి పూర్తి అవగాహన ఉందని ఎప్పుడు మనకు తెలిసిందంటే ఆవిడ అవుట్ అయిపోయాక. సో అందుకే ఆ తర్వాత ఓన్ ఐడెంటిటీ అనేది తెచ్చుకుని, లేదంటే మెరీనా రోహితే, ఆ ఇద్దరిలో కూడా మళ్ళీ ఫస్ట్ మెరీనాయే కొద్దిగా ఐడెంటిటీ తెచ్చుకుంది, ఈ రోహిత్ అయితే ఓపెన్ అయ్యేవాడు కాదు, ఏమైనా కష్టమైనా సుఖమైనా మంచైనా చెడైనా ఆవిడతోనే షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మిగతా హౌస్ మేట్స్తో కూడా ఓపెన్ అవ్వడం వల్ల తనకంటూ ఏంటి ఇతని స్ట్రాటజీ, ఇతని మైండ్ సెట్ ఎట్టా ఉందని ఐడియా వచ్చింది, దానివల్ల గ్రాఫ్ కూడా పెరిగింది. అలాగే మౌనంగా ఉండడం, కష్టాలు వచ్చినప్పుడు కూడా అదేమది ఛార్జింగ్ బ్యాటరీ ఛార్జింగ్ దగ్గర ఆయన సాక్రిఫైస్ చేసిన ఒక్కరు కూడా అరే ఫస్ట్ మీరు వాడుకుండా అన్నా అని చెప్పాల. సో బాగా హర్ట్ అయ్యాడు, ఫీల్ అయ్యాడు తర్వాత. అందుకే అట్లా బిగ్ బాస్ కూడా మీ మంచితనం అవకాశంగా తీసుకుని మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలని, సహాయం చేయండి, అప్పుడు తనలో తన బాధపడాలి భార్యతో చెప్పాడు అయినా సరే వాళ్ళకి హెల్ప్ చేద్దామని. కానీ అలాగే కెప్టెన్సీ కూడా అవ్వకపోవడం కూడా మంచిదయ్యింది, ఈరోజు స్టాప్ ఫేవర్కి రావడానికి కూడా అది కూడా ఒక రకంగా కారణమయ్యింది, సానుభూతి కూడా వర్కౌట్ అయ్యింది. సో వాళ్ళ మదర్ కూడా సరిలే కెప్టెన్ కాకపోతే ఏమైంది, టాప్ ఫైవ్ 21 మందిలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా నిలిచాడంటే అది కూడా గ్రేటే కదా. సో ఈ రకంగా ఇది కూడా హ్యాపీనెస్ ఫీల్ అవుతారు, ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు, బుల్లెట్ దించామో లేదన్నట్టుగా. నువ్వైతే రోహిత్ బుల్లెట్ దించామని లెక్కైతే బిగ్ బాస్ అయితే చెబుతా ఉన్నాడు. సో ఈ ఇద్దరికి కూడా వాళ్ళని అభిమానించే ఆటగాళ్ళకి ఈరోజు మైండ్ ఎపిసోడ్గా వస్తుంది ఉండబోతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే రోహిత్కి సంబంధించి కూడా ఏదో పాయింట్ అండి. సరే ఇక ఓవరాల్గా ఓటింగ్ పరంగా చూసుకున్నా సరే మన ఛానల్లో అయితే 95,000 ఏదో మర్చిపోయాను కదా, ఏంటంటే అదే మిడ్ వీక్ ఎలిమినేషన్ మరి ఎవరు ఉంటారంటే రోహిత్ ఉంటాడు 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 అని అంటున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఇవాళ రేపు మంగళవారం బుధవారం మిడ్ నైట్ వరకు ఓటింగ్ ఉంది కనుక ఎవరైనా ఓట్లు వేయాలంటే వేయడమే బెటర్, మళ్ళీ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు తర్వాత బాధపడే కంటే, ఎందుకంటే రిస్క్లో ఉండొచ్చు. ఇతర తర్వాత ఇతరు కూడా ఎవరు కీర్తి శ్రీశ తర్వాత పైన ఉన్నాడు కొద్దిగా ఓటింగ్ల పరంగా.
సో మరి అనఫీషియల్గా జరిగినట్టే అట్టా జరిగితే పర్వాలేదు, సేఫ్ ఉంటాడు. లేకపోతే మన ఎన్ఐ లెక్క జరిగితే ఏదైనా జరగచ్చు లెక్క. సో ఇవాళ ట్యూస్డే అండ్ వెన్స్డే మిడ్ నైట్ వరకు ఓటింగ్ ఉంది కనుక మిడ్ వీక్ సంబంధించి, ఎలిమినేషన్కి సంబంధించి. సో మీరు ఎవరైనా ఓట్లు వేయాలంటే వేడివే తప్ప నాకు ఎందుకంటే నేను ఇన్స్టాలో కూడా అడుగుతుంటారు, కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతుంటారు, ఏం సార్ రోహిత్ వెళ్ళిపోతారా ఆయన ఫ్యాన్స్ వెళ్ళిపోతారంటే మీరు ఓట్లు వేయకపోతే ఎవరైనా వెళ్ళిపోతారు, వేస్తే ఎందుకు వెళ్ళిపోతారో ఉంటారు కదా. సో నేను ఒకసారి చెప్పేది అదే, ఇన్స్టాలో కూడా అడిగేదానికంటే ఇక్కడ ఓట్లు అయితే ఫస్ట్ వేయండి, తర్వాత మీ ప్రశ్నలు కూడా అడగండి, మేము ఓట్లు వేసామండి ఉంటారన్న నమ్మకం ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. అలాగే చాలామంది చేసేది ఏంటంటే సోషల్ మీడియాలో డిస్కషన్స్ కామెంట్లు వీటితో ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఓటు అయితే వేయట్లేదు తర్వాత ఫీల్ అవుతున్నారు. అలాగే మన ఛానల్లో చూసుకుంటే ఈ 14 వారం మీ ఓటు ఎవరికి అంటే 95,000 మంది ఓటు వేశారు. మీరు లింక్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. 95,000 ట్రెండ్ ఎట్టా ఉందంటే రేవంత్ 38% ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, అలాగే ఆదిరెడ్డి 23% రెండవ స్థానంలో ఉంటే రోహిత్ ఏమో 16% 3వ స్థానంలో ఉన్నాడు. క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ అండ్ సెకండ్ రేవంత్ అండ్ ఆదిరెడ్డి తాలూకు హవా అయితే నడుస్తూ ఉంది ఈ 95K దగ్గర. ఇంకా వీకెండ్ వరకు కనీసం 2 లాక్స్ అన్న పడితే ఇంకా మరింత స్పష్టత అయితే వచ్చేస్తుంది ఇంకా. అలాగే ఇంకోటి ఏంది, శ్రీహాన్ 12%. శ్రీహాన్ గతంలో కూడా చూసుకున్న మన ఛానల్లో కూడా మంచి పొజిషన్లు ఉండేవాడు, రేవంత్ లేనప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉండేవాడు, ఎనయాతో పాటు వచ్చేటప్పుడు సెకండ్ ఆర్ ఫస్ట్ అన్నట్టు ఉండేవాడు, లేదా ఆదిరెడ్డి కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ అన్నట్టుగా అంటే రేవంత్ ఎనయ లేనప్పుడు అట్టా పోటీ పడేవాడు. ఇప్పుడు మాత్రం ఉన్న వాళ్ళలో 4వ ప్లేస్లో ఉంటున్నాడు, కేవలం 12% ఓటింగ్తో ఎక్కడైతే ఉన్నాడు మన ఛానల్ వరకు. మరి మిగతా వెబ్సైట్స్లో ఎట్లా, అదర్ యూట్యూబ్స్లో ఎట్లా, ఓవరాల్గా ఎట్లా అని కూడా చెప్పుకుందాం. ఇక శ్రీహాన్ శ్రీసత్య కలిపి 12%, సారీ శ్రీసత్య అండ్ కీర్తి కలిపి 12%తో ఉన్నారు. వీళ్ళిద్దరిలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత వెబ్సైట్స్లో చూసుకుంటే రేవంత్ 29-30% ఉన్నాడు ఓవరాల్గా చూసుకుంటే, అట్లాగే శ్రీహాన్ ఏంది 16-17%, ఇట్లా సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. చూసారా మళ్ళీ అక్కడ 95,000 దగ్గర ఫోర్త్ ప్లేస్లో ఉంటే వెబ్సైట్స్లో వచ్చేసరికి మాత్రం ఒక 30-40,000 ఇట్లా 50,000 లోపు జరుగుతుంది. అన్ని దగ్గర కూడా 16-17% సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక రోహిత్ ఎక్కడ ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో ఉన్నాడు 14-15%. ఆదిరెడ్డి కూడా సేమ్, రోహిత్ అండ్ ఆదిరెడ్డికి టఫ్ అయితే ఉంది ఇక్కడ, ఎవరు ఏ పొజిషన్ థర్డా ఫోర్త్ అనే దగ్గర. కొన్ని చోట్ల ఆదిరెడ్డి ఫోర్త్లో ఉంటే కొన్ని చోట్ల రోహిత్ ఉన్నాడు, ఎక్కువగా ఆదిరెడ్డి కూడా బెటర్గానే ఉంటున్నాడు థర్డ్ ప్లేస్లో, అట్లా ఉన్నాడు. ఓవరాల్గా వెళ్ళేదైతే 14-15%. తర్వాత కీర్తి అయితే ఉంది 13%, ఆవిడ కూడా సేఫ్లో ఉంది. శ్రీసత్య ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే అవకాశం అనిపిస్తుంది, ఎందుకంటే 8% ఉంది ఇక్కడ వెబ్సైట్స్లో చూసుకుంటే. సరే ఇక వెబ్స్ యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో కలిపి ఓవరాల్గా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరిగేది అంతా కలిపి చూసుకుంటే రేవంత్ 30-32% ఇతడైతే ఉన్నాడు. కానీ ఇది ఎట్లా, ఇంకా 4 డేస్ ఓటు, ట్యూస్డే వెన్స్డే థర్స్డే 4 డేస్, ఆల్మోస్ట్ 4 డేస్ ఓటింగ్ ఉంది కనుక చివరి వరకు ఇలాగే కొనసాగితే బొటాబొటీ గట్టెక్కచ్చు. కానీ అన్అఫీషియల్లో ఉన్నట్టుగా జరిగితే ఈ 4-5% తేడా ఉంది, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో ఈయన ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో ఆదిరెడ్డి 25-26 మంచి ఫైట్ ఇస్తున్నాడు. ఎందుకంటే 2 డేస్లోనే ఇలా పర్సంటేజ్లు ఉన్నాయంటే ఇంకా ఉన్న 4 డేస్లో ఖచ్చితంగా గ్రాఫ్ పెరిగిందంటే ఖచ్చితంగా ఆదిరెడ్డి ఫస్ట్లోకి లీడ్లోకి వచ్చిన ఆశ్చర్యపోవగల టఫ్ ఫైట్ అయితే వస్తుంది. ఈజీ గేమ్ ఎవరు తీసుకోవట్లే, ఈజీగా ఎవరు గెలుపు కూడా కాదు. రేవంత్ ఆ ఉన్న 30-32 ఓటింగ్ నిలబెట్టుకోవడంతో పాటు దానికి పెంచుకోవాల్సిన ఇది కూడా ఉంది, పెంచుకుంటేనే సేఫ్ విన్నర్ అవుతాడు, లేదంటే ఆదిరెడ్డి అయినా డామినేట్ చేయొచ్చు, ఆయనే విన్నర్ కావచ్చు, ఆయనకు కూడా అవకాశం అయితే ఉంది. లేదు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆయనకి 30-32 ఉంటే ఇతనికి 25-26, కేవలం ఒక 5-6% మాత్రమే ఇద్దరి మధ్య డిఫరెన్స్ అయితే ఉంది, అంతకంటే తక్కువగా కూడా కనిపిస్తుంది ఓవరాల్గా. ఇక థర్డ్ ప్లేస్లో ఎవరంటే 15-18% శ్రీహాన్ ఉన్నాడు, అట్లాగే ఫోర్త్లో 14-17% రోహిత్ ఉన్నాడు, చివరిలో మళ్ళీ కీర్తి శ్రీసత్య 7-9% ఓవరాల్గా చూసేటప్పుడు 8 దాటుతూ ఉన్నారు కూడా, 8-9%, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 8-9% ఇట్లా ఓవరాల్గా ఉన్నారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరి మధ్య ఉంది. మరి విన్నర్ ఎవరైతారా అనిపిస్తే రేవంత ఆదిరెడ్డి శ్రీహాన వీళ్ళ ముగ్గురులో ఎవరైనా అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు అన్నట్టే ఓటింగ్ అయితే ఉంది. ఖచ్చితంగా డామినేషన్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ డే లేదా సెకండ్ డేకి ఉన్నట్టుగా ఉండట్లేదు, వీకెండ్కి వచ్చేసరికి ఈ లిస్ట్లో ఉండే వాళ్ళందరూ పైకి వస్తున్నారు ఈ సీజన్ అంతా చూసేటప్పుడు, అలా 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 పైకి వచ్చి ఖచ్చితంగా సేఫ్ జోన్లో కనుక ప్రతి ఓటు ఇంపార్టెంటే. మిస్డ్ కాల్స్ ఇవ్వండి, నేను లింక్స్ నెంబర్స్ కూడా పెడతా, అట్లాగే మన ఛానల్లో కూడా ఓటు వేయండి, హాట్ స్టార్లో కూడా ఫ్రీగానే ఓటు వేయొచ్చు. మీరు 500-600 వెయ్యో పెయిడ్ సబ్స్క్రిప్షన్ అక్కర్లా, వీడియోస్ చూడాలి, బిగ్ బాస్ లైవ్ చూడాలి లేకపోతే చూడాలంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్. ఓటు వేయాలంటే జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ కొట్టి అక్కడ ఓటు వేయొచ్చు, ఫ్రీగానే వేయొచ్చు. మిస్డ్ కాల్స్ నెంబర్లో పెడతా, మన ఛానల్ కమ్యూనిటీలో కూడా ఈ జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో కూడా వేయండి, లింక్ కూడా షేర్ చేయండి.